ಪನಿಕಿಮಾಲಿನದನ್ನ ಬ್ರಾಹ್ಮಣಾಚಾರವೇ ಮಾನವಾಣಿಗೆ ನೇಡು ಮಕುಟಮಯ್ಯೇ ಚಾದಸ್ತಮನು ಕೊನ್ನ ಸಂಪ್ರದಾಯಮಿಪುಡು ಮರಣಮ್ಮು ದಬ್ಬಿಂಚು ಮಾರ್ಗಮಯ್ಯೇ ತಪ್ಪುಲ ತಡಕನ್ನ ತತ್ವಂಬು ಧರ್ಮಂಬು ವಿಶ್ವಮುನಕೇ ಪ್ರಾಣ ಭಿಕ್ಷಯ್ಯೇ ತಗುಲ ಬೆಟ್ಟದ ಮನ್ನ ತತ್ವಂಬು ಧರ್ಮಂಬು ವಿಶ್ವಮುನಕೇ ಪ್ರಾಣ ಭಿಕ್ಷಯ್ಯೇ ದೂರಮ್ಮು ದೂರಮ್ಮು ದೂರಮುಂಡುಡಟನ್ನ ಮಾತಯೇ ಅಪಮೃತ್ಯು ಮಂತ್ರಮಯ್ಯೇ ಸಕಲ ದೇಶ ವಿಧಾನಾಲು ವಿಕಲಮಯ್ಯೇ ಭರತ ದೇಶ ಸಂಸ್ಕೃತಿ ಪ್ರಭಲ್ ಪ್ರಕಟಮಯ್ಯೇ ಕನುಕ ಇಕನೈನ ಬ್ರಾಹ್ಮಣು ಕಳ್ಳು ತೆರಚಿ ಕನುಕ ಇಕನೈನ ಬ್ರಾಹ್ಮಣು ಕಳ್ಳು ತೆರಚಿ ಪರಮನಿಷ್ಠಾಗರಿಷ್ಠುಲೈ ಬ್ರತುಕುಡಯ್ಯ నీకు తల్లి సరే పాలిచ్చింది, దూరంగా దగ్గర పెట్టుకుని పాలిచ్చింది, అయిపోయింది, బతికావు, బట్ట కట్టావు. ఇప్పుడు నీకు ఏదైనా జబ్బు వచ్చింది అనుకో, హాస్పిటల్కి వెళ్తే అల్లంత దూరాన నిలబడి, మూడు అడుగుల దూరాన నిలబడి ఇంజక్షన్తో వస్తాలా? మిమ్మల్ని ముట్టుకోవద్దు కదా, తాగొద్దు కదా. ఎవరికైనా కొంచెం యాక్సిడెంట్ అవుతుంది మీ దాంట్లో, తీసుకొచ్చి హాస్పిటల్లో పెడతారు. డాక్టర్ దూరంగా నిలబడి ఒక కట్టెకు లేదా ఒక కర్రకు పత్తి తొడిగి లేదంటే ఏదైనా ఒక శుభ్రం చేసేటటువంటి దాన్ని తొడిగి దూరంగా నిలబడి మీ గాయాలను కడగాల? మీకు ఒక టాబ్లెట్ వేయాల్సి వస్తే ఆడ నిలబడి నువ్వు నోరు తెరిస్తే ఇక్కడ దూరంగా నిలబడి నోట్లో తీసిరేయాలా? మీకు ఏదైనా టానిక్ పోయాల్సి వస్తే దూరంగా నిలబెట్టి ఇక్కడ గొట్టంలో పోసి మీకు టానిక్ అక్కడ దాకా పంపాలా? ఏంటి దూరం అంటే? సమాజం చెప్పింది భౌతిక దూరం, నువ్వు చెప్తున్నది సామాజిక దూరం. ఈ దూరాలకు మధ్య ఉన్నటువంటి తేడా నువ్వు గమనించలేవా? అసలు ప్రపంచంలో గ్రహానికి గ్రహానికి మధ్య దూరం ఉంది, ప్రపంచంలో వ్యక్తికి వ్యక్తి మధ్య దూరం ఉంది, ప్రపంచంలో ప్రతి వస్తువుకు వస్తువుకు మధ్య దూరం ఉంటుంది. నువ్వు చెప్పేది దూరం ఏం లేదు, ప్రత్యేకంగా అది కానీ మీరు చెప్పిన దూరము దుర్మార్గమైనటువంటిది. ఒక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెక్షన్కు, ఒకవేళ రోగగ్రస్తులైనటువంటి వాళ్ళని మీరు అంటారని వాళ్ళు చేశారనుకుందాం, మరి బ్రాహ్మణుల్లో రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు ఎందుకు అంటారని వాళ్ళు కాలేదు? బ్రాహ్మణుల్లో రోగంతో బాధపడ్డటువంటి వాళ్ళు ఎందుకు అంటారని వాళ్ళు కాలేదు? వాళ్ళని ఎందుకు ముట్టుకుంటున్నట్టు, మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ ఎస్సీ కాలేజీలో బీసీ కాలేజీలో ఎందుకు వేయట్లేదు, ఎందుకు వేయలేదు? ఇన్ని వేల సంవత్సరాల సంస్కృతి భారతీయ సంస్కృతి అని ఎట్లా చెప్తున్నాను? భారతీయ సంస్కృతి అంటే ఏందో తెలుసుకో మొదట. భారతీయ సంస్కృతిలో, తాత్వికతలో, ఫిలాసఫీలో, భారతీయ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి మహోన్నతను అర్థం చేసుకో మొదట. ఒక వివేకానందుడిలాగా, ఒక స్వామి దయానంద సరస్వతిలాగా కనీసమైన అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయాను. భారతీయ సంస్కృతి అన్నావు, ఇది రెండవ తప్పు. మొదటిది అంటరానితనం గొప్పది అంటున్నావు, అది తప్పు. అంటరానితనమే గొప్పదైతే మనం బ్రతికే వాళ్ళమే కాదు, ఈ సమాజంలో బ్రతకలేం కూడా. రెండవది, నువ్వు ఒకవేళ ఇది బ్రాహ్మణ సంస్కృతి అంటే ఈ దేశంలో ఉన్న వైశ్యులు, ఈ దేశంలో ఉన్న అప్పర్ శూద్రాస్, ఈ దేశంలో ఉన్న మిగతా శూద్రులు, ఎంబీసీలు, ఈ దేశంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళ సంస్కృతి భారత సంస్కృతి కాదనుకోవాలన్నా? ఇప్పుడు ఈ సంస్కృతిని మా సంస్కృతి కాదని వాళ్ళందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలా? ఏమంటున్నారు మీరు భారత సంస్కృతి కాదని? ఎట్లా అన్నారు మీరు ఆ మాట? ఇప్పటికైనా మిగతా కులాల వాళ్ళు కళ్ళు తెరవాలి. ఈవెన్ ఈ దేశంలో ఉన్న రెడ్ల సంస్కృతి కూడా సంస్కృతి కాదంటున్నాడు, కమ్మల సంస్కృతి కూడా సంస్కృతి కాదంటున్నాడు, వెల్లమ్మల సంస్కృతి కూడా ఆయన సంస్కృతిగా బ్రాహ్మణీయ 3% కూడా మించినటువంటి బ్రాహ్మణీయ అంటరానితనపు లక్షణం మాత్రమే భారత సంస్కృతి అంటున్నాడు ఆయన. అంటే మన సంస్కృతులకు విలువలేదు, మన మనోభావాలు దెబ్బతినవు. ఇప్పుడు మనోభావాల గురించి ఎవరు మాట్లాడరు, ఇప్పుడు మనోభావాలకు ఎవరికి గుర్తుకురావు, ఇప్పుడు మా మనోభావాలకి ఏ నష్టం జరగల. ఇంత దుర్మార్గమైనటువంటి పద్యాలను రాసి ఈ సమాజం ముందుకు పంపించేస్తే ఎట్లా సాధ్యం అవుతుంది? రైట్, ఇంకొక మాట్లాడుతున్నాను. నువ్వు అంటున్నావు
బ్రాహ్మణీయ సంస్కృతి చాలా గొప్పది. ఎట్లా గొప్పది అంటే అంటరాని తనాన్ని పాటించడం వల్ల గొప్పదైంది అంటున్నావు. రైట్, ఓకే. నువ్వు నిజంగానే బ్రాహ్మణీయ సంస్కృతిని అంతటిని పాటించే దమ్ముందా మీకు? భారతీయ సంస్కృతిని, నువ్వు చెప్పిన భారతీయ సంస్కృతిని పాటించేటటువంటి ధైర్యం దమ్ము నీకుందా? భారతీయ సంస్కృతి అని చెప్పే మీ బ్రాహ్మణ సంస్కృతినైనా ఇప్పటికీ నువ్వు పాటిస్తున్నావా? అది సరిగ్గా పాటిస్తున్నావా? పాటిస్తున్నావని అనుకుందాం. ఇంకోటి ఏమన్నావు? తగలబెట్టాలన్న ధర్మశాస్త్రము, తగలబెట్టాలన్నటువంటి సూత్రాలే ఇవాళ ప్రపంచానికి మార్గదర్శకమయ్యాయి అన్నావు. అంటే అంబేద్కర్ గారిని గుర్తు చేశావు. అంబేద్కర్ గారు ఏ మనధర్మశాస్త్రాన్ని అయితే తగలబెట్టాలన్నాడో ఆ తగలబెట్టాలనుకున్న మనధర్మశాస్త్రమే ఇయ్యాల, అన్నిటికంటే మన్నిక గలది అనేటటువంటి అర్థం తీసుకొచ్చావు నువ్వు. అంటే అంబేద్కర్ గారిని డిబేట్ చేశావు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రచనను క్వశ్చన్ చేశావు, అస్తిత్వాన్ని క్వశ్చన్ చేశావు, మొత్తం ఆ పోరాటం యొక్క విలువల్ని తగ్గించి పడేశావు ఒక్కటి దెబ్బతో. చాలా తెలివికలవాడు ఈ లెక్క ప్రకారంగా నువ్వు. కాబట్టి మిత్రమా, నేను ఒక పద్యం చదువుతాను, ఈ పద్యానికి అర్థం కూడా చెప్తాను. వీళ్ళందరినీ తిరిగి రప్పించే దమ్ము ధైర్యం నీకు కానీ నీ సంస్కృతికి కానీ నీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు ఉందా అడుగుతున్నా. సముద్రయానాగమనం బ్రహ్మస్య నాశాస్యతే సంభవేద్యతి మోహేన పునఃసంస్కారమర్హతి. మళ్ళీ ఒకసారి చదువుతా, ఎందుకంటే నువ్వు ఏకసంతాగ్రహి అవునో కాదో నాకు తెలియదు. ఏకసంతాగ్రహులు ఉంటారని చెప్తావు మళ్ళీ నువ్వు కూడా ఒకవేళ అంటే, అయితే నువ్వు ఏకసంతాగ్రహి అవ్వో కాదో కాబట్టి మళ్ళీ చదువుతా, మూడు సార్లు చదువుతా నీకోసం. మూడు సార్లు బ్రహ్మ విష్ణు ఈశ్వరం మహేశ్వరులకు మూడు సార్లు చదువుతాను నీకు.